పండ్లు పలహారాలతో దేవుడిని సంతోషపెడదామని ప్రయాసపడుతున్నారు. మన పాపానికి పరిహారంగా కొన్ని ముడుపులు చెల్లిస్తే, కొన్ని మొక్కుబడులు చెల్లించుకుంటే, కొన్ని మంచి కార్యాలు చేస్తే, అన్నదానం చేస్తే, వస్త్రదానాలు చేస్తే మనం చేసిన పాపం పోద్దనుకుంటున్న అజ్ఞాన దశలోనే ఉన్నారు. కానీ మన పాపానికి పరిహారంగా ఏ మార్గము లేదు గనుకే, ఎడ్ల గొడ్ల రక్తము మన పాపమునకు పరిహారము చేయదు గనుకే, బలులు అర్పణలు కోరువాడు కాదు మన ప్రభువు గనుకే, ఆయనే ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు యాగమయ్యాడు. ఇంకా దీన్ని మీరు విశ్వసించకుండా ఇప్పుడు కూడా చేసిన తప్పులకు ఏదో ఒకటి ఇచ్చి దేవుణ్ణి సంతోషపెడదాం అనుకుంటే, లేక నీకు నీవే హాని చేసుకుందాం అనుకుంటే, నిన్ను నీవే శిక్షించుకుందాం అనుకుంటే పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది? తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుకు పరిహారంగా ఈ చెయ్యి తప్పు చేసిందని తలుపులో పెట్టి ఒక అబ్బాయి తలుపు గట్టిగా కొడితే ఏళ్ళు ఇరిగిపోయింది అట, అది ఆ పరిహారం? నీవు చేసిన తప్పుకి పశ్చాత్తాపమే మార్గం. యేసుక్రీస్తు నీ శిక్షను భరించేశాడని నమ్మటం, ఆయన నామంలో నీ క్షమాపణ ఉన్నదని విశ్వసించటం చాలా ప్రాముఖ్యమైందండి. ఈరోజు కూడా మీరు తప్పులో ఉన్నా, పొరపాటు చేసినా, మిమ్మల్ని మీరే శిక్షించుకోవడానికో, ఏదో ఒకటి చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలని అనుకోవటమో చీకటి, మీ తప్పును మీరు గుర్తించి పశ్చాత్తాపడటం నేర్చుకోండి.